అందరికీ నమస్కారం, నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 12 జనవరి 2024 అండి. సో ఈరోజు శుక్రవారం అనమాట. అలాగే ఈరోజు కూడా మ్యాక్సిమం కొత్త ఏక అనేది నడుస్తూ ఉంటుందండి. రంగుళ్ళు పెట్టుకోండి, అలాగే కంపల్సరీగా కొత్త ఏక ఉండేటట్టుగా మీరు గమనించేసుకోండి. అలాగే సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి 4 రోజులు 13, 14, 15, 16 తారీఖులకు సంబంధించినటువంటి రంగుల్ని ఆన్ పేమెంట్కి పంపించడం జరుగుతుందండి. ఆల్రెడీ చాలామందికి పంపించడం జరిగింది. సో దయచేసి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, వెంటనే మీకు వీడియోలు పంపిస్తాను. అలాగే ఎట్టి పరిస్థితుల్లో 13, 14, 15, 16 సంబంధించినటువంటి రంగులు యూట్యూబ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావండి. సో దయచేసి సంక్రాంతి రంగులు కావాల్సిన వాళ్ళు 13వ తారీఖు లోపలనే మీరు అమౌంట్ పే చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. 13 దాటితే పంపించడానికి నాకు కూడా కుదరదండి, నేను కూడా బిజీ అయిపోతాను. సో ఇక మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:10 నుంచి ఉదయం 8:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో అన్ని రంగులు మీ గెలిచే రంగులు, ముసుగులకి జోడులు కొప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రనెమల్ అండి. ఎర్రనెమల్ని ముసుగులకి జోడులకు ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమళ్ళు, కాకి నెమళ్ళు, కాకిడేగలు, గట్టిడేగలు, నల్లకట్టి రసంగులు, పచ్చకాకులు, నెమలికెక్కరనండి. సో అన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని కోడి పింగళాలు, పింగళాలు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, సేతువాలు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు, కోడి కక్కెరలండి. సో అన్నీ కూడా వాటమి పలటేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. అలాగే ఎప్పుడు కూడా ఓడిపోయేటువంటి రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయి. సో మళ్ళీ ఇక్కడ గెలిచే మరి ఓడి రంగులను చూద్దాం. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కాకిడేగలు, గట్టిడేగలు, నల్లకట్టి రసంగులు, పచ్చకాకులు, నెమలికెక్కలండి. సో అన్నీ కూడా చూపులు గెలుస్తాయి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళాలు, పింగళాలు, కోడి కాకులు, నల్లకట్టి అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, సేతువాలు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు, కోడి కక్కెలండి. సో అన్ని కూడా వాటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ముసుగు రంగు చూసుకున్నట్లయితే ముందుగానే చెప్పడం జరిగిందండి, ఎర్రనెమలు అనమాట. సో ఎర్రనెమల్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసు ఉండాలన్నమాట. కుసి ఎరుపు ఉన్నటువంటి ఎర్రనెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోలికి, అలాగే రంగు మీదకి ఉపయోగించుకోవచ్చు. కోడి చూపు అనేది ఎట్టి పరిస్థితులు ఉండకూడదండి. కోడి చూపు లేని ఎర్రనెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవాలి. అలాగే 2వ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల పోల రంగులు అండి. సో నల్ల పోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ నల్ల పోల రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని నల్ల పోలాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్ల పోల రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. అలాగే కుసు చూసుకున్నట్లయితే నలుపు కుసు ఉండాలన్నమాట. నల్ల కుసు ఉన్నటువంటి నల్ల పోలాలని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. కుసి నలుపు ఉండాలి. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచేటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, అలాగే నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గౌళ్ళు అండి. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గౌళ్ళు అండి. సో అన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో కేవలం చూపులకు మాత్రమే పనిచేస్తాయి ఇవి. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు కుడివైపున క్లియర్గా మీకు ఓటమని రాసుంటుంది. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి పచ్చకాకి డేగలు, అలాగే కోడి నల్లకట్టు రసంగులు అండి. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. సో ఓడిపోయే రంగులు మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా పింగళాలకి విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. అలాగే 3వ జామ్ చూసుకున్నట్లయితే 3వ జామ్ వచ్చేసరికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల నెమల రంగులండి. సో తెల్ల నెమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు.
అలాగే ఈ తెల్లనెమల రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకిచూపు లేని తెల్లనెమల్ని మాత్రం మనం ముసుగులకు జోడుకు ఉపయోగించుకోవాలి. అలాగే ఈ తెల్లనెమల్లో స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్లయితే కూసు వచ్చేసరికి తెల్ల అంటే తెల్ల కూసున్నటువంటి తెల్లనెమల్ని మాత్రం మనం ఉపయోగించుకోవాలన్నమాట ముసుగులకి జోళ్ళకి. తెల్ల కూసున్నటువంటి కుసి తెలుపు ఉన్నటువంటి తెల్లనెమలు అనమాట. కుసి తెలుపు ఉన్నటువంటి తెల్లనెమలు మాత్రం మనం ముసుగులకు జోడుకు ఉపయోగించుకోవాలి. అలాగే జాములు చూపులకు గీసినట్టు రంగులు చూసుకున్నట్టయితే ఈ చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గీసినట్టు రంగులు శుద్ధ నెమళ్ళు, తెల్లనెమలు పింగళాలు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు పింగళాలు, బాగా కోడి కక్కెరలు, తెల్ల కక్కెరలు, నెమలి అబ్రాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పింగళాలు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు పింగళాలు, బాగా కోడి కక్కెరలు, అలాగే తెల్ల కక్కెరలు, నెమలి అబ్రాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఓడిపోయే రంగులు కాకి రంగులు, శుద్ధ కాకులు, కాకి డేగలు, పండు డేగలు, పచ్చ కాకులు, రసంగులు, నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉంటాయి అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఓడిపోయే రంగులు చూసుకుందాం. మళ్ళీ ఇక్కడ క్లియర్గా కాకి రంగులు, శుద్ధ కాకులు, కాకి డేగలు, పండు డేగలు, పచ్చ కాకులు, రసంగులు, అలాగే నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి జాములో. సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగు మీద దేని మీద వేసుకోవాలా, అలాగే దాని లైన్లో ఉన్నటువంటి రంగు మీద వేసుకోవాలని చెప్తున్నారండి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల్లో దేని మీదైనా సరే మనం వేసుకోవచ్చు అనమాట. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల్లో దేని మీదైనా మనం కట్టుకోవచ్చు. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పింగళ రంగులు అనమాట. సో ఎర్ర పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్ర పింగళ రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. కాకిచూపు లేని ఎర్ర పింగళ రంగుల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అటువంటి రంగులే ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే జాములో చూపులు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువులు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువులు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పాలేటటువంటి రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్ చూడండి, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అండి. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. డేగ చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే చివరిగా 5వ జామ్ చూసినట్లయితే సాయంత్రం 4:00 నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డేగ రంగులు అండి. సో కోడి కాకి డేగ రంగులకి ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి కాకిడాగ రంగుల్లో నెమలు చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. నెమలు చూపు లేని కోడి కాకిడాగలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవాలి. సో ఇటువంటి వాటిని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే కోడి కాకిడాగ రంగుల్లో కుసి చూసుకున్నట్లయితే నలుపు ఉండాలండి. నల్ల కుసున్నటువంటి కోడి కాకిడాగలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచినటువంటి రంగులు చూసినట్లయితే ఈ చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, నల్లకట్ రసంగులు, పచ్చ కాకులు, ఎర్ర మైలాలు, చింతపండు డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి కాకి మైలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, నల్లకట్ రసంగులు, పచ్చ కాకులు, ఎర్ర మైలాలు, చింతపండు డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి కాకి మైలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్టు ఇటు సైడ్ వచ్చాయండి. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు కనపడతాయి మీకు. ఓడిపోయే రంగులు శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర బుట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పోలాలన్నమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయే రంగులు అనమాట ఇవి. సో మళ్ళీ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పోలాలండి. సో అన్నీ కూడా ఓటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు.
అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకిచూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా కాకిచూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు రాత్రిపూట గెలిచే రంగులు చూద్దాం. ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పసింగల కాకినేముల రంగులండి. సో పసింగల కాకినేముల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకు గెలిచిన రంగులు చూసుకుంటే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డయాగలు, పసింగల డయాగలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ అబ్రాసులు, ఎర్రబోర నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఓటం పొరటిన రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు కోడిచూపు కాకి రంగులు, నల్ల కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి పోలాలు, కోడిచూపు కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఈ జామ్లో ఓటం పొరటేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 నుంచి రాత్రి 11 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పోల రంగులు అండి. సో కాకి పోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, నల్ల కక్కెరలు, కటిక కాకి చూపు నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్ మొత్తం కూడా ఓటం పొరటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డయాగలు, రసంగి డయాగలు, పండు డయాగలు, గంధం బొట్ల డయాగలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పొరటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే చివరగా 8 జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమ్మల రంగులండి. సో గౌడు కాకి నెమ్మల రంగులకి ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయన్నమాట. గెలిచే రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకి చూపు పింగళాలు, కాకి చూపు నెమలి మైలాలండి. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఓటం పొరటినటువంటి రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డయాగలు, శుద్ధ డయాగలు, రసంగి డయాగలు, కోడి రసంగులండి. సో అన్నీ కూడా ఓటం పొరటేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా వదులుకున్నట్లయితే సో మీకు ఈరోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర వైపు మాత్రమే మీ యొక్క కోళ్ళనే ఈరోజు వదులుకోవాలండి. అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి 2 నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి. మొదటిది ఉత్తర ఆషాఢ నక్షత్రం. ఉత్తర ఆషాఢ నక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ నక్షత్రం పనిచేస్తుంటుంది. ఉత్తర ఆషాఢ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు ఊడిపోతుంది, డేగ మీద కాకి రంగు ఊడిపోతుంది, నెమలి మీద తెల్లగౌడు, నల్లబోర, ఎర్ర కోళ్ళు అనేవి ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతాయి అన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు మాత్రమే ఈ నక్షత్రం ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం పనిచేస్తూ ఉంటుందండి. శ్రవణ నక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం 3 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా ఈ నక్షత్రమే పనిచేస్తూ ఉంటుందన్నమాట. శ్రవణ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగ మీద కాకి రంగు ఊడిపోతుంది, కోడి మీద కాకి, డేగ, పింగళాని రంగులు చెడిపోతాయి, తెల్లనేముల మీద నల్లనేముల రంగు ఊడిపోతుంది అన్నమాట. శ్రవణ నక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం 3 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా ఈ నక్షత్రమే పనిచేస్తుంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులో వేసుకోండి. అలాగే మీకు ఏకని ముందుగానే చెప్పడం జరిగిందనమాట, కొత్త ఏక అనేది నడుస్తూ ఉంటుందండి. సో మీరు రంగులను ఎంచుకునేటప్పుడు కొత్త ఏక అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అలాగే మన యొక్క రంగుల్లో పెట్టుకోవాలండి, కొత్త ఏక ఉంచుకోవాలి. రంగులు పెట్టుకున్నట్లయితే మీకు కరెక్ట్గా వర్కౌట్ అవుతుందన్నమాట. అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో ప్రతి ఒక్కరికి కంపల్సరీగా కలర్ ఐడెంటిఫికేషన్, రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలండి. రంగుల ఎంపిక తెలిస్తేనే మీకు విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుంది. సో దయచేసి మీ యొక్క కూడరం ఎంగే రంగు వస్తుంది, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కూడరం ఎంగే రంగు వస్తుందని తెలుసుకొని 1-2 ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతుల్లోకి దిగాలండి. మన కుకుడు శాస్త్రం మ్యాక్సిమం రంగుల ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. సో దయచేసి కంపల్సరీగా రంగుల ఎంపిక మీద దృష్టి పెట్టండి. అలాగే ఈ సంక్రాంతికి మ్యాక్సిమం కొత్త ఏక నడుస్తుందండి. సో దయచేసి కొత్త ఏక కోళ్ళని ఎక్కువగా మీరు సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్.